పవన్ పెట్టిన ఫిట్టింగ్తో జనసేన కీలక నేత గుడ్ బై. జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థులపై పవన్ క్లారిటీ ఇస్తున్నారు. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాలలో జనసేన పోటీ చేయనుంది. తొలి జాబితాలో 5 ప్రకటించిన పవన్ ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఖరారు చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు. తాజాగా రాజోలు నుంచి అభ్యర్థిని ప్రకటించారు. దీంతో అక్కడ సీటు ఆశించిన మరో సీనియర్ నేత పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. జనసేన నుంచి మరో అభ్యర్థిని పవన్ ప్రకటించారు. రాజోలు నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ పేరు ఖరారు చేశారు. పార్టీ వ్యవహారాల్లోనూ నియోజకవర్గంలో వరప్రసాద్ కొంతకాలంగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. పార్టీ కార్యాలయంలో పవన్తో ఆయన సమావేశమయ్యారు. రాజోలు నియోజకవర్గ పరిస్థితులపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికలలో ప్రణాళికాబద్ధంగా అనుసరించాల్సిన విధానాలను పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికలలో రాజోలు నియోజకవర్గంలో మళ్లీ జనసేన జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికలలో జనసేన పార్టీని గెలిపించిన ఆ నియోజకవర్గ ఓటర్లు నాడు చూపించిన ఆదరణను ఈసారి మరింత పొందాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాజోలు ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని మాటిచ్చారు. గత ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలిచారు. రాజోలు స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన రాపాక వైసీపీకి దగ్గరయ్యారు. ప్రస్తుత ఎన్నికలలో రాపాక వైసీపీ నుంచి అమలాపురం ఎంపీగా బరిలో నిలిచారు. వైసీపీ నుంచి టీడీపీ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక ఇప్పుడు వరప్రసాద్కు సీటు ఇవ్వడం పైన బొంతు రాజేశ్వరరావు ఆగ్రహంగా ఉన్నారు. 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసిన రాజేశ్వరరావు 814 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జనసేన నుంచి గెలిచిన రాపాక వైసీపీకి దగ్గర కావడంతో బొంతు జనసేనలో చేరారు. తనకే సీటు వస్తుందని ఆశించారు. కొంతకాలంగా నియోజకవర్గంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు వరప్రసాద్ నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పవన్ నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమాల రూపకర్త కూడా ఆయనే. దీంతో పవన్ ఆయనకే రాజోలు సీటు కేటాయించారు. ఇప్పుడు తన అనుచర వర్గంతో సమావేశం ఏర్పాటు చేసిన రాజేశ్వరరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది.